హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. 10 రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూనే పరిభ్రమిస్తున్న వివాదం పాలక పార్టీల రాజకీయాల తీరును, మోడీ హయాంలో ప్రబలిపోయిన మత రాజకీయాల లోతును బహిర్గతం చేశాయి. తిరుపతి కొండపై అనేక రకాల అక్రమాలను, అందులో భాగంగా ఈ కల్తీ దుమారాన్ని కూలంకషంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలనటంలో సందేహం లేదు. కొండ మీద మంట అన్నట్టు ఇలాంటి మతలబులు ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కాకపోవచ్చు. దేశంలోని ఆలయాలన్నింటా ప్రసాదాల కల్తీ జరుగుతూనే ఉందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వయంగా వారణాసిలోనే వాక్రుచ్చారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ప్రస్తుతం ప్రయాగరాజ్గా మారిన త్రివేణి సంగమంలో, ఆలయాల్లో కాశీ మథుర అన్ని చోట్ల అదే పరిస్థితి దాపురించడం వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్రనాథ్ దాస్ ప్రకటించారు. కాస్త వెనక్కు వెళితే తిరుపతి లడ్డు కోసం కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సంఘం నెయ్యి సరఫరా కాకపోవటం హిందూ వ్యతిరేక చర్య అని ఏడాది కిందటే బీజేపీ ఆ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై దాడి చేస్తే అది మీ హయాంలోనే జరిగిందని ఆయన ఎదురు వడ్డించారు. కనుక ఈ కథకు ముందు వెనక చాలా తతంగం ఉంది, చాలా శక్తులు ఉన్నాయి. అవి ప్రజలందరూ ఇష్టంగా తినే తీయనైన లడ్డూతో సంబంధం లేనివి. కాకపోతే ఈ వివాదం కూడా చినికి చినికి గాలివానగా అదే దారి పట్టడం వల్ల వాటిని ముచ్చటించాల్సి వచ్చింది. కాకపోతే ఈలోగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేశ భాషణలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. తెలుగునాట బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక బీజేపీయేతర నాయకుడి నోట అలాంటి మాటలు వినడం చాలా అరుదు. ఆఖరుకు బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో అప్పటికీ ఆ విధంగా మాట్లాడలేదు. లౌకికవాదంపై లౌకికవాదులపై దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదం ఉపయోగించుకోవటం జనసేన అధ్యక్షుడి ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ప్రతి వారిలోనూ తొంగి చూస్తోంది. ఈ సందర్భంగా ఆయన ప్రయోగించిన భాష సంఘ్ పరివార్ ఘనా పార్టీలను మించిపోయిందంటే అతిశయోక్తి కాదు. హిందువుల మనోభావాలపై దాడి జరిగితే ఎవ్వరికీ కనిపించని ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. ఇదే మసీదులోనూ చర్చిలోనూ జరిగితే ఇలా ఉంటారా అని ఇతర మతాల ప్రార్థనా స్థలాలను పోటీకి తెచ్చారు. ఇతర మతాలపై జరిగితే విమర్శలు కురిపించే లౌకిక వాదులు హిందువులపై జరిగితే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. ఇందులో ఏ ఒక్కదానికి ఆయన ఎలాంటి ఉదాహరణ గాని సందర్భం గాని చూపించింది లేదు. ఎందుకంటే అన్ని రకాల మతోన్మాదాలను వారు విమర్శిస్తూనే ఉన్నారు. తప్పులు జరిగితే మీ అధికారంతో చర్య తీసుకోండి, కానీ మత భాషలో మాట్లాడటం ఎందుకని హితూ చెప్పిన సాతి నటుడు ప్రకాష్ రాజ్ పై విరుచుకు పడ్డారు. లడ్డు వివాదంపై ఏమంటారు అని అడిగితే అది సున్నితమైన విషయం అని దాటేసిన తమిళ నటుడు కార్తీక్ హెచ్చరికలు జారీ చేసి సారీలు చెప్పించారు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ప్రయాస పడుతున్న కార్తీ సహజంగానే సారీ చెబుతూనే ఆ సందర్భం తెలియక మీరు ఆగ్రహించారని ముక్తాయించారు. ఇక మోడీ దాడినే లెక్కపెట్టని ప్రకాష్ రాజ్ అసలు పవన్ విషయాలు తెలుసుకోకుండానే దాడి చేస్తున్నారని వరుస ట్వీట్లతో వెంటాడుతున్నారు. దీన్ని చక్కదిద్దుకోవటం కోసం పవన్ తర్వాత చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఢిల్లీలోని స్నేహితుల కోసం తాను ఇలా మాట్లాడుతున్నానని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్య తను అర్థం చేసుకున్నానని కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే ఎన్డీఏలో భాగస్వాములుగా నితీష్ కుమార్ సీతామర్హిలో జానకీ జన్మభూమి పిలుపునివ్వటం, ఆ తర్వాత చంద్రబాబు లడ్డు వివాదం తీసుకురావటం జరిగాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ వివరమైన కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రభావం కూడా ఉందని చెప్పి పేర్కొంది. మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, కనుక దాన్ని అడ్డుకోవడానికే ఈ వివాదం రగిలించినట్లు కనిపిస్తోందని హిందూ సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. అంతేగాక పక్కనే మైసూరులో ఎన్డీబీబి పరిశోధనాశాల ఉండగా ఎప్పటిలాగా అక్కడికి పంపకుండా ఎక్కడో ఉన్న గుజరాత్కు ఎందుకు పంపాల్సి వచ్చిందని కూడా ప్రశ్నలు వచ్చాయి. ఘజియాబాద్ కు ఎందుకు పంపలేదని కూడా హిందూ ప్రశ్నించింది. ఇవన్నీ ఒక ఎత్తుగాని తాను సగటు హిందువుగా మాట్లాడుతున్నానని ఉప ముఖ్యమంత్రి లౌకికవాదంపై దాడి చేయటమే అన్నిటికన్నా కూడా తీవ్రమైన అంశం. మొదటిది, తను సగటు హిందువు కాదు, ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు కూడా. సగటు హిందువులు మామూలుగానే తిరుపతి సందర్శించుకుంటున్నారు. ఈ వివాదం రగిలిన 3 రోజుల్లోనూ రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలు ఎప్పటిలాగానే విక్రయమయ్యాయి. కనుక సగటు హిందువు పేరిట ఇతర మతాలను పోటీ పెట్టి మాట్లాడటం అనేది రాజ్యాంగ లౌకిక సూత్రాలకే విరుద్ధమైన విషయం.
కుల మత లింగ తేడాలకు అతీతంగా విధులు నిర్వహిస్తామని వీరంతా కూడా ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగం కూడా అదే లౌకిక విలువలను బోధిస్తుంది. పీఠికలోనే లౌకిక ప్రజాస్వామిక సామ్యవాద సార్వభౌమిక గణతంత్ర రాజ్యంగా పేర్కొంటుంది. దీని అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ చేర్చారని బీజేపీ వారు అంటుంటారు, కానీ అది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి అనుగుణమైన చేర్పు మాత్రమే. ఆ మాట సుప్రీం తీర్పులోనే చెప్పింది. దాంతో పాటు అప్పుడే చేర్చిన ప్రజాస్వామిక సార్వభౌమిక అనే మాటలు తీసేస్తారా? లౌకికత్వం అనేది ఒకవైపునే ఉండకూడదని, హిందువులకు కూడా వర్తించాలని పదే పదే అనటంలో పవన్ ఉద్దేశం ఏంటి? అసలు లౌకికత్వం అంటే రాజకీయాలకు మతానికి సంబంధం లేకుండా ఉండటం, లోక సంబంధమైన విషయాలు తప్ప పౌర లౌకిక అంశాల జోలికి పోకూడదని, అవి వ్యక్తిగతానికి వదిలేయాలని సారాంశం. దీన్ని మైనార్టీల పట్ల బుజ్జగింపుగా వక్రీకరించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్పరివార్. పవన్ మరో భాషలో అదే చెబుతున్నారన్నమాట. సచార్ కమిటీ నివేదికతో సహా అనేక అధ్యయనాలు చూస్తే ఆయన వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో తెలుస్తుంది. రకరకాల వివక్షలకు గురవుతున్న వారిలోనూ, అనేక విధాల వెనుకబడిన వారిలోనూ మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. పైగా భాషా సాంస్కృతిక మైనారిటీలకు ప్రత్యేక రక్షణ కల్పించింది రాజ్యాంగమే. మైనార్టీ అంటే ముస్లింలు అన్నది సామాన్య భావన తప్ప ఒక్కో చోట ఒకరు మైనార్టీలుగా ఉండొచ్చు. దేశ సరిహద్దులు దాటితే మైనార్టీలైపోవచ్చు. భారతదేశం ముందు నుంచి భిన్న మతాలతో కూడింది తప్ప ఏకమత దేశం కాదు. హిందూ మతం కూడా ఏకశిలా సదృశ్యమైంది కాదు. ఈ ప్రాథమిక వాస్తవాలు తెలియకుండా పవన్ కళ్యాణ్ వంటి వారు మతావేశానికి లోనై అందరిలోనూ అదే రగిలించాలని చూడటం దురదృష్టకరం. హిందూ మత భావనకు భిన్నంగా రాజకీయం దట్టించిన హిందుత్వను దామోదర సావర్కర్ ఖచ్చితంగా 100 ఏళ్ల క్రిందట 1923లో ప్రతిపాదించారని ఆయన తెలుసుకోవాలి. తమలాంటి వారు మోడీకి జై కొట్టిన సగటు భారతీయులు దాన్ని ఆమోదించలేదు, గనుకే మూడోసారి కనీస మెజారిటీ కూడా రాలేదు. హిందుత్వను మరింతగా రగిలించాలనే ప్రయత్నంలోనే బుల్డోజర్ రాజకీయాలు, రాజ్యాలు, హక్కుల అణచివేత, కవులు, రచయితలు, పాత్రికేయుల మీద దాడుల వంటివి జరుగుతున్నాయి. తను కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అదే రంగానికి చెందిన వారికి హెచ్చరికలు జారీ చేయటం మతపరమైన అసహనానికి నిదర్శనం. ఈ సమయంలోనే తమిళనాడు బీజేపీ గవర్నర్ ఆర్ఎన్ రవి లౌకికవాదం అంటే సెక్యులరిజం పాశ్చాత్య భావన తప్ప భారతీయం కాదని ప్రస్తావించడం యాదృచ్ఛికం కాదు. లౌకికత్వం కోసం పోరాటం, ప్రజాస్వామ్య సమరం విడదీయరానివిగా ఉంటాయి. తెలంగాణ ముస్లిం రాజ్యం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయాయని చెప్పేసి కూడా గతంలో బండి సంజయ్ ట్వీట్ చేస్తే, దాన్ని రీట్వీట్ చేసిన వారు ఇప్పటికైనా కళ్ళు ధరిస్తే మంచిది. బీజేపీతో జత కట్టాక ఎలాంటి భావాలు ఆవరిస్తాయో, ఒత్తిళ్లు ఎలా పనిచేస్తాయో అర్థం కావడానికి ఇదో ఉదాహరణగా ఉంటుంది. అలాగే సనాతన ధర్మం కోసం కంకణ బుద్ధులం కావాలని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నాటి నుండి చెబుతూనే ఉన్నాడు. దాన్ని కాపాడటం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన తాజా పిలుపు. సతీ సహగమనం, కుల వివక్ష, అస్పృశ్యత, పితృస్వామ్య దురహంకారం, ఆధిపత్య కులాల దురహంకారం వంటి అసంఖ్యాక జాత్యాలతో నిండిన సనాతన ఆచారాలను సంస్కరించడానికి సంస్కర్తలు, మహనీయులు ఎంతగానో పోరాడవలసి వచ్చింది. తనే పిఠాపురం పక్కన రాజమండ్రిలోనే కందుకూరి వీరేశలింగం పంతులు పునర్వివాహం కోసం చేసిన కృషి ఆయనను ధృవతారగా నిలిపింది. కానీ చేగువేరా బొమ్మతో బయలుదేరి సావర్కర్ను భుజానికెత్తుకున్న పవన్ పదే పదే సనాతన మంత్రం జపించడం ఈ సంస్కర్తల విప్లవకారుల స్ఫూర్తికే కళంకం. దేశభక్తి అంటూ నిరంతరం మాట్లాడేవారు ఈ దేశం అంటే మనుషులోయ్ అని, అన్నదమ్ముల వలను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అని తెలుసుకోవాలి. వెనక చూసిన కార్యమేమోయ్, మంచిగతమున కొంచెమేనోయ్ అని ఆ గురజాడ ప్రబోధించిన మత సామరస్యం, పరమత సత్యం గ్రహిస్తే అప్పుడు సనాతనం అంటూ ఇంకా ఇంకా వెనక్కు చూసే పరిస్థితి ఉండదు. కాలం వెనక్కు నడవదు కూడా. వివక్షలకు మారుపేరైన సనాతన ధర్మం స్థానంలో సమధర్మం కోసమే సామాన్యులు పోరాడతారు. మనుధర్మం కన్నా మానవ ధర్మం మిన్నా అని నినదిస్తారు. సరళీకరణ ప్రపంచీకరణలో సమిధలవుతున్న సామాన్యులను సమరాల నుంచి దూరం చేసేందుకోసం మత ప్రాతిపదికన విడదీసే ప్రయత్నాలు ఎవరు చేసినా ప్రజలే తిరస్కరిస్తారు.